ఈ మధ్య సోషల్ మీడియాలో ఏమైందే, ఈ వ్యూస్ కోసం ఈ తంబులు అది అంటారు కదా వాటిని, నాకేమో నాకు కుదర తంబు నెయిల్స్ కోసం సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు. హరీష్ రావు బీజేపీలోకి పోయిండని, హరీష్ రావు కాంగ్రెస్లోకి పోయిండని, ఇంకేందో అయిండని, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండని, ఇవన్నీ అనవసరంగా మీ మీ బ్రేకింగ్ మీ వ్యూస్ కోసమో బ్రేకింగ్ల కోసమో ఇట్లా ఒక నాయకుడి నిబద్ధత మీద, ఒక నాయకుడిని క్రెడిబిలిటీని మీరు వాడుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఐ అపీల్ టు ఆల్ ద మీడియా హౌసెస్, పర్టికులర్లీ సోషల్ మీడియా, ఇలాంటివి మానుకోండి. మీకు అంతా ఏదన్నా అనుమానం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడి పెట్టండి. కానీ ఇట్లా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే లీడర్ క్రెడిబిలిటీని దెబ్బతీసేది మంచిది కాదు. నేను కూడా ఇంకా తప్పని పరిస్థితి, భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి, చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీ తంబు నెయిల్స్ను వాస్తవాలు ఉంటే పెట్టండి తప్ప మీకోసం మీరు లేని పెట్టి ఇట్లా మా క్రెడిబిలిటీని మా పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరించొద్దని నేను ఇప్పటికీ చాలాసార్లు కూడా చెప్పిన్నాను. కానీ మళ్ళీ ఇట్లా మీరు ఈ సోషల్ మీడియాలో ఇలాంటివి కూడా పెట్టకూడదని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఫర్దర్గా ఎవరైనా ఇట్లాంటివి పెడితే, ఎందుకంటే మా బాస్ మా నాయకుడు మా కేసీఆర్ ఏం చెప్తే ఒక కార్యకర్తగా నడిచే వ్యక్తిని నేను, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ అని పెట్టారు, వాడు కాంగ్రెస్లో పోతాడని పెట్టాడు, వాడు బీజేపీలోకి పోతాడు, ఇవన్నీ ఉంటాయి. అసలు ఇట్లా నేను చాలాసార్లు స్పష్టంగా చెప్పాను, మీ బ్రేకింగ్ల కోసం, మీ లైక్ల కోసం, మీ వ్యూస్ కోసం, మీ రేటింగ్ల కోసం ఒక నాయకుడి యొక్క నిబద్ధతను నిజాయితీని దెబ్బతీయొద్దని, ఇలాంటివి మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.